హాయ్ హలో నమస్తే ముందుగా అందరికి గుడ్ మార్నింగ్ అభిరుచి అల్పాహార రుచులు మేము వచ్చేసాం నేను వచ్చేసాను అనిత అనిత కూడా వచ్చింది నేను కూడా వచ్చేసాను నేను చెప్పుకుంటాను కదా నేను మధ్యలో నువ్వు ఎందుకు వస్తావు నా పేరు నువ్వు చెప్పు నీ పేరు నేను చెప్పు నేను వచ్చాను నాతో పాటు రాను అంటుంటే కూడా భార్గవం తీసుకొచ్చేసాను నేను వచ్చాను నాతో పాటు అనిత అనిత కూడా వచ్చింది ఓకే మరి ఇంకా మొదలు పెట్టుదాం మీరందరూ మేము వండే వంటలు చూసి ఆనందించి వండుకొని పక్కింటోళ్ళకి పెట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు శభాష్ అనిపించుకుంటున్నారని విని నేను ఎక్కడో ఎగిరి గంతలేసాను అనమాట ఇక్కడ ఎత్తే బాగుండదు అని సో ఇప్పుడు ముందు మొదటి వంట నేను వండనా వండాలి వండాలి నేను తినాలి నాకు బొజ్జు నిండిన తర్వాత ఆ ఎనర్జీతో ఇంకొక వంట నేను చేయాలి గిన్నెలు తోమాలి క్లీన్ చేయాలి అది కూడా ఉంది అది కూడా నేను చూపిస్తే ఎలా చేయాలో నువ్వు చేస్తూ ఉండాలి అదేనండి యుగాలు మారినా తరాలు మారినా కూడా ఆడవాళ్ళే అన్నది లేదు ఇప్పుడు సరే ఎందుకులే ఏమన్నా గట్టిగా మాట్లాడితే మళ్ళీ అక్కడ నుంచి వచ్చిన కావచ్చు సరే మరి ఇక మొదట మనం మీకు గుర్తుంది కదా మనం ఇలా కొన్ని రోజులు పొంగనాలతో రకరకాల అద్భుతాలు సృష్టిస్తున్నాం కాబట్టి ఈ రోజు కూడా పొంగనాలతో డిఫరెంట్ వెరైటీ పొంగనాలు వండి ఎలా ఏంటి అని చూపిస్తాను మీరు రెడీ కదా ఓకే ఇప్పుడు మీకోసం మన కోసం మనం కలిసి వండుకుందాం మష్రూమ్ మసాలా పొంగనాలు అంటే పొంగనాల్లో రకరకాల వెరైటీస్ వండుకుంటున్నాం అండ్ ఇప్పుడు మనం తయారు చేసే పొంగనాల పేరు మష్రూమ్ మసాలా పొంగనాలు మష్రూమ్ అని ఉంది కాబట్టి డెఫినెట్ గా మష్రూమ్ వేస్తాం సరే ముందుకి బోర్డ్ ఇచ్చేసే చాక్ బోర్డ్ చాపింగ్ బోర్డ్ మష్రూమ్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీ చేసి పెట్టేసుకుందాం సో నీట్గా ఫ్రెష్గా వాష్ చేసేయండి వాష్ చేసేసిన వాటిని ఇలా తీసుకొని ఇవి చాలా మెత్తగా ఉంటాయి దాంతో ఈజీగా కట్ అయిపోతూ ఉంటాయి కట్ చేయడం కూడా బాగుంటుంది భలే అండ్ ఫ్రెష్గా ఉండే మష్రూమ్ తీసుకుంటే బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది సో ఇలా అన్ని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా మష్రూమ్స్ కట్ చేసుకోవాలి భార్గవ్ చాలా చక్కగా కట్ చేస్తున్నాడు భార్గవ్లో నచ్చింది నాకు ఇదే అనమాట ఏ పని చెప్పినా నాకు ఇది రాదు నేను చేయలేను అంటే అన్ని పనులు చేస్తాడు బౌల్స్ కూడా ఎంత నీట్ గా చక్క చక్క మెరిసేలా క్లీన్ చేస్తాడు తెలుసా చేసి ఇలా పెట్టేసి ప్లేచి తుడిచేసి నువ్వు తుడుస్తూ ఉంటూ నేను చెప్తాను వాళ్ళకు క్లీన్ చేసావని అంటుంటాడు అది కూడా ఈ లోపల మనం ఏం చేద్దాం అంటే బిస్కెట్ నేను పని చెప్తాను నేను ఎలా చెప్పానో ఎలా చేసానో అలానే చేయాలి ఓకే ఓకే సో ఇది బటర్ బటర్ మనం దీంట్లో మిక్స్ చేస్తాం దాంతో పాటు ఆ బ్రష్ తీసుకొని చూసారా అంతా ఎంత టెక్నాలజీ పెరిగిపోయిందో అంత ఈజీ పనులు అనమాట సో ఈ లోపల మనం బటర్ రాస్తే ఇవి అంటుకోకుండా ఉంటాయి అది కూడా చేతికి అంటుకోకుండా ఈ బటర్ తీసుకొని అలా రాస్తాం అంత స్టైల్గా నేను రాయలేను కాకపోతే ట్రై చేస్తాను టడటడాయన్ కాకుండా నార్మల్గా టడటడాయ్ అంటూ ఉండాలి అవునా నేను రాస్తుంటాను అనొచ్చుగా ఓకే సో ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఈ మష్రూమ్ ముక్కల్ని మనం ఈ బౌల్లో వేసుకుందాం ఏం వేస్తున్నావో కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి చాలు సో చిల్లీ ఫ్లేక్స్ సో చిల్లీ ఫ్లేక్స్ రెడీ చేసి పెట్టుకోవచ్చు లేదంటే స్టోర్లో కొన్ని కూడా తెచ్చిపెట్టుకోవచ్చు సో కారం కోసం కొంచెం చిల్లీ ఫ్లేక్స్ మీకు ఉజ్జాయింపు అంటే మోతాదు ఎంత వేయాలి అనేది ఈజీగా అర్థమవుతుందంటే చేతితో వేసేసుకోవచ్చు లేదంటే స్పూన్ వాడుకోండి డెఫినెట్గా సో ఉల్లిపాయలు ముక్కలు చేసి పెట్టుకున్నాం చిన్న చిన్నగా ఆ ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను దాంతోపాటుగా జీలకర్ర జీలకర్ర మనం ఏ వంటలో వేసుకున్నా అది చాలా మంచిది చలో రెడీ స్టవ్ ఆన్ చేయనా వద్దా ఇప్పుడే ఆన్ చేసిద్దాం సో కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు సో ఆల్రెడీ చిల్లీ ఫ్లేక్స్ వేసాం చిల్లీ ఫ్లేక్స్ కారం ఉంటుంది దాన్ని బ్యాలెన్స్ చేసుకొని మీరు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి సో కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తే ఏంటి అంటే పొంగనాలు ప్రతి దాంట్లో తగులుతుంది చిన్నపిల్లలు ఏరుకొని తినడానికి చాలా టైం పడుతుంది తీసుకుంటారు ఇక కరివేపాకు రెగ్యులర్గా మీరు వేసినట్టే ఇలా డైరెక్ట్గా వేసేయకుండా కట్ చేసి వేస్తే అది కడుపులోకి వెళ్తుంది చాలా సన్నగా మనం చాప్ చేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది కరివేపాకు చాలా మంచిది కరివేపాకు బాగా తింటే హెయిర్కి కూడా చాలా మంచిది స్కిన్కి కూడా మంచిది కదా బాగా సో మనం తయారు చేసే పొంగనాల పేరే మష్రూమ్ మసాలా పొంగనాలు సో గరం మసాలా పొడి కొంచెం ఎక్కువ వేస్తున్నాను కొంచెం స్పైసీ స్పైసీగా బాగుంటాయి కాబట్టి ఇవి ఇప్పుడు వేస్తున్న మసాలాను మొత్తం మనం కలిపేసుకుంటే పిండి కూడా వేసుకుందాం అంటే పిండి వేసుకున్న తర్వాత మనకి ఎంత సాల్ట్ వేయాలి అనేది అర్థం అవుతుంది కదా సో ఆ రెసిపీకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ దోశ పిండి ఏం లేదు మినిమం నానబెట్టుకున్నాం దాన్ని పిండి చేస్తాం మీరు గారెలకి ఎలా చేస్తారు అంత గట్టిగా అక్కర్లేదు కానీ దానికి దోశ పిండి అన్నావుగా అంటే కొంచెం బియ్యం కూడా వేస్తాం క్రిస్పీగా వస్తాయి అండ్ పొంగనాల పిండి అంటేనే అందరికీ తెలిసిన విషయం కదా ఈక్వల్ రేషియోలో మినపప్పు అండ్ అలాగే రైస్ ఈక్వల్ రేషియోలో తీసుకొని బాగా స్మూత్గా మిక్సీ పట్టాలి సో ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు దీన్ని బాగా కలిపేసుకుంటే
మీరు టైం ఉంది అంటే ఒక 2 మినిట్స్ కలిపిన తర్వాత పక్కన పెట్టుకున్నారనుకోండి, సో అవంతా బాగా మిక్స్ అయ్యి బాగా నాని ఆ మష్రూమ్లు అన్నీ అందులో మిక్స్ అయ్యి ఇంకా టేస్ట్ ఉంటుంది. లేదంటే మీరు డైరెక్ట్గా టైం లేదు వేసేసుకుందామన్నా వేసేసుకోవచ్చు. మనం బటర్ రాసుకున్నాము, నెయ్యి ఇష్టపడే వాళ్ళు నెయ్యి కూడా వాడుకోవచ్చు, ఆయిల్ అయినా సరే, బట్ బటర్ అయితే ఇంకా బాగుంటుంది. అవును, గట్టిగా ఉంది అంటే దీంట్లో కొంచెం బటర్ కూడా వేద్దాం. పెద్దమ్మా గుల్ల గుల్లగా వస్తాయి. సరే స్పూన్ ఇవ్వనా? మీకు టైం లేదు అంటే మార్నింగ్ కొన్ని చేసుకొని ఈవినింగ్ కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. పిండి కొంచెం ఎక్కువ కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వెళ్ళిపోయారనుకోండి, ఆఫీస్ నుంచి వర్కింగ్ ఉమెన్స్ వాళ్ళు ఉంటారు కదా, ఆఫీస్ నుంచి అది రాగానే పటాపట తయారు చేసేసుకోవచ్చు. సిమ్లో పెట్టండి. సిమ్లోనే ఉంది ఇది. మరీ ఫుల్గా కాకుండా కొంచెం గ్యాప్ ఉండేలా వేసుకోండి. పొంగనాలు మీరు తయారు చేసుకుంటే పిండి ఎక్కువే కలుపుకోవాలి, ఎందుకంటే ఇవి అలా తింటూ ఉంటే తెలియకుండా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో 5 తినాలనుకున్న వాళ్ళు 10 కూడా తినేస్తారు, టేస్ట్ ఉంటాయి కాబట్టి. అండ్ ఇలాంటి పొంగనాలు ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా బాగా లైక్ చేస్తారు. ఎప్పుడు రొటీన్గా చేసే పొంగనాలే కాకుండా దీంట్లో మష్రూమ్స్ ఉంటాయి మనకు. మనకు నచ్చితే ఇంకేవైనా కూడా వెజిటబుల్స్, క్యారెట్ తురుము అలాంటివి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. మరీ కరెక్ట్గా సరిపోయింది బార్గం. అవును. సో మెయిన్ యూజ్ ఏంటంటే మనం సాధారణంగా ఇప్పుడు పూరీలు చేసుకున్నా వేరే ఏది టిఫిన్లు చేసుకున్నా ఎక్కువ ఆయిల్ వాడతాం, కానీ పొంగనాలకు అంత ఆయిల్ వాడాల్సిన అవసరం లేదు, చాలా తక్కువ జస్ట్ అప్లై చేస్తాం అంతే. సో ఆయిల్ తగ్గించి ఆయిల్ ఫుడ్ తగ్గిద్దాము అని టిఫిన్ తిందాము అనుకున్న వాళ్ళు కూడా ఇది ఎక్కువగా ప్రిపేర్ చేయొచ్చు. ఓకే, ఈ వాయి మొత్తం నాకే, ఆయిల్ లేదు అందులో, ఏం లేదు, బటర్ ఉంది. ఒక్కటి నాకు ఇస్తే టేస్ట్ చూసి మీరు కానిచ్చదురే. ఓకే, మష్రూమ్ మసాలా పొంగనాలు ఎంతవరకు వచ్చాయి? నాకు వంట అంతా అయిపోయిన తర్వాత ఇట్లా మూత పెట్టేసి లోపల మగ్గుతూ ఉంటుంది కదా, అప్పుడు ఫస్ట్ టైం అలా తీస్తూ ఉంటే లోపల ఏం జరుగుతుంది అనే ఆ క్యూరియాసిటీ అలా ఉంటుంది. సో ఇక్కడ మనం చేసిన మంచి పని ఏంటి అంటే మసాలా మష్రూమ్ ఉపయోగించి పొంగనాలు వండుకోవడమే కాకుండా బటర్ వేయడం వల్ల ఆయిల్ అవాయిడ్ చేసి కూడా మనం వండుకోగలుగుతున్నాం. సో బటర్ వేసిన ఇంత నీట్ గా వచ్చాయి అంటే కలర్ చాలా బాగా వచ్చింది కదా, రెండు వైపు కూడా. ఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో ఇక సర్వ్ చేసేసుకోవచ్చు. పొంగనాలు వేసుకునేటప్పుడు ఇప్పుడు ఇడ్లీ వండుకున్నప్పుడు డెఫినెట్గా చట్నీ అన్న సాంబార్ అయినా కావాలి, అలా పొంగనాలకు కూడా సమ్ చట్నీ ఏదో ఒకటి ఉంటే బాగుంటుంది. బట్ ఇక్కడ మాత్రం మీరు మళ్ళీ చట్నీ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇందులో మష్రూమ్ వేసాం, మసాలా వేసాం, టేస్ట్ మనకు ఆబ్వియస్లీ వచ్చేస్తుంది. కొంచెం స్పైసీగా కావాలనుకుంటే పచ్చిమిర్చి అవి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, మసాలా కూడా కొంచెం ఎక్కువ తక్కువగా యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకా మళ్ళీ పచ్చడి సాంబారు ఇవేమి వండుకోవాలనే అవసరం లేదు, డైరెక్ట్గా తినేచ్చేవి. ఏ మాట కా మాటే కానీ ఇంత చక్కగా ఈవెన్ గా కుక్ అయిపోయాయో చూస్తుంటేనే అర్థమైపోతుంది పొంగనాలు కదా. లోపల నీట్ గా కుక్ అయ్యి మనకు పర్ఫెక్ట్ గా వచ్చేసాయి. సో మీరు కూడా అటాపట్టుగా ఏదైనా తొందరగా చేసుకోవాలి అనుకుంటే టైం లేనప్పుడు చేసేసుకోవచ్చు. దీని మొదలు పెట్టేద్దాం. ఆల్రైట్, చూసారు కదా మష్రూమ్ మసాలా పొంగనాలు. టేస్టింగ్ టైంలో రుచి ఎలా ఉందో తెలుసుకునే ముందు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మష్రూమ్ మసాలా పొంగనాలు తయారీకి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 1 కప్పు, దోసపిండి 1 కప్పు, పచ్చిమిర్చి 1 స్పూన్, ఉల్లిపాయలు 1/2 కప్పు, గరం మసాలా 1/2 స్పూన్, కరివేపాకు కొద్దిగా, జీలకర్ర 1/2 స్పూన్, బటర్ 1 స్పూన్, చిల్లీ ఫ్లేక్ 1/2 స్పూన్, ఉప్పు తగినంత. మష్రూమ్ మసాలా పొంగనాలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో మష్రూమ్ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, గరం మసాలా పొడి, దోసపిండి, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని దానిలో కొంచెం వెన్న కూడా వేసుకొని పొంగనాల పాన్ కు బటర్ రాసుకొని మనం రెడీ చేసుకున్న పిండితో పొంగనాలులా వేసుకొని రెండు వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే మష్రూమ్ మసాలా పొంగనాలు రెడీ. మష్రూమ్ మసాలా పొంగనాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసాం కదా, ఇప్పుడు రుచి ఎలా ఉందో తెలుసుకుందాం. అనితో అంత రెడీయా? రెడీ, రెడీ, గో. నూనెతో వండితే ఏమైంది, నెయ్యితో వండితే ఏమైంది, బటర్ వేసి వండితే ఏమైంది, పెద్ద డిఫరెన్స్ ఏముండదు అనుకుంటారు. మీరు ఎప్పుడైనా ఆయిల్ అవాయిడ్ చేసి బటర్తో వండి చూడండి, నోట్లో పెట్టుకోగానే బటర్తో చేయడం వల్ల ఒక టేస్ట్, ఒక డిఫరెంట్ బ్యూటిఫుల్ టేస్ట్ అనిపించింది నాకు, సూపర్ ఉంది. ఆస్వాదిస్తున్నాను నేను, ఇంకా టేస్ట్ని ఆస్వాదిస్తున్నాను. మష్రూమ్స్ కూడా చాలా సాఫ్ట్గా, టేస్టీగా, యమ్మీగా అనిపిస్తున్నాయి.
చాలా బాగా చేసావు బాంగి కదా. హ్యాపీగా బాక్స్ లో పెట్టేసుకుని ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ పిల్లలు స్కూల్కి పంపించాలనుకున్నప్పుడు కానీ ఆయన గారు నా బిజినెస్ ఎక్కడైనా చేస్తే ఆయన పంపించాలనుకున్నప్పుడు కానీ పెట్టేసి పంపించాలి చేసేసి పంపించచ్చు. మళ్ళీ చట్నీ వేసుకొని ఆ చట్నీ బ్యాగ్ అంతా వలిగి దాన్ని ఏం చేయాలో తెలియక చిన్న చిన్న డబ్బాలు పెడతారు చట్నీ వేసి ఆ పక్కని, అది పర్ఫెక్ట్గా ఊడిపోయి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో ఇలాంటివి తయారు చేసుకుంటే మళ్ళీ చట్నీ టెన్షన్ ఆ ప్రాసెస్ అంతా ఉండదు అనమాట, హ్యాపీగా చేసుకోవచ్చు. సరే అయ్యింది, ఒకటి అడగొద్దు, నువ్వేం చేస్తున్నావు, నువ్వేసి చేయొచ్చు ఒక్కసారైనా కూడా ఒక రెండు వంటలు చేసేసి అబ్బా నేను ఈ రోజు నీకోసం ఇంకొక వంట కూడా చేసాను వచ్చుగా. ఇలా ఒప్పేసుకోవడం వల్లే ఆడవాళ్ళందరూ మగాళ్ళతో పనులు చేపించేసుకుంటున్నారు, ఈవెన్ అన్ని పనులు. అప్పుడు మాత్రం చాలా క్యూట్ గా మాట్లాడతారు, అబ్బాయి ఎంత క్యూట్ గా మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుందో అని తెలిసే లోపల వేసేస్తుంటారు అనమాట. నేను చాలా ఆనెస్ట్, కలిపొద్దు నన్ను అందరితో పాటు, నేను ఏదన్నా ఓపెన్ గా మాట్లాడతాను, అంతే మరి జెన్యున్ గా మాట్లాడతాను. పాపం ఇంకా బాధ. సరే మరి స్పెషల్ గా మన మగజాత ఆణిమత్యాలకు చెప్పేది ఏంటి అంటే, మీరు ఒకవేళ వంట తెలిసినా వచ్చినా బ్యాచిలర్ గా ఉన్నప్పుడు నేర్చుకున్నా రాదు అని చెప్పండి, ఇంట్లో మీ ఆవిడ ఊరు వెళ్తామని మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అప్పుడు కుమ్మేసేయండి. ఓకే, ఇందుకు ఏం వండుతున్నా చెప్పలేదు, నేర్పించొచ్చు, ఏముంది దాంట్లో రాదని చెప్పిన అబ్బాయిలకు నేనా. సో ఎలాగో సమ్మర్ సీజన్ వచ్చేసింది, మజ్జిగతో డిఫరెంట్ డిఫరెంట్ వంటకాలన్నీ చేయాలనేసి అనిపిస్తుంది నాకు. సో మజ్జిగతో జొన్న అన్నం చేస్తున్నా నేను. ఓకే సూపర్. నువ్వు మజ్జిగ అనగానే నాకు అనిపించింది ఏంటి అంటే, ఈ ఒక్కరోజే కాదు ఈ వారం అంతా మజ్జిగతో రకరకాల డిషెస్ వండుకుందాం. ఓకే దీన్ని మళ్ళీ తింటాను నేను, రిపీట్. ఓకే ఓకే రా. సో ఇప్పుడు నేను తయారు చేయబోతున్నాను మజ్జిగ జొన్న అన్నం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా రెడీగా పెట్టేసుకున్నాను. సో భార్గవ్ కూడా కొంచెం పని చెప్పాలని ఇప్పుడు అనుకుంటున్నాను. భార్గవ్ ఇంతకంటే పెద్ద పని చెప్పొద్దు. మూత కుడితి స్పూన్, కానీ మంచి టెక్నిక్ కదా, నైట్ రైస్ మిగిలిపోతే రైస్ ఐటమ్స్ ఏమైనా చేస్తే, అంటే రాత్రి రైస్ మిగిలిపోయిందని చెప్పకుండా మీరు వండేసిన తర్వాత పెట్టిన తర్వాత వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. ఏది సినిమాలో సాయిధరమ్ తేజ్ ఏం చేస్తారు తెలుసా, ఎక్కడో వేరే స్టే కంట్రీస్ లో జాబ్ హోటల్లో, సో ఏం వండి పెట్టాలో తెలియదు, అందరూ ఈ ఫారినర్స్ అందరూ వచ్చి కూర్చుంటారు, రాత్రి మిగిలిపోయిన అన్నంలో కొంచెం ఆవకాయ కలిపేసి దాన్ని మిక్స్ చేసేసి వాళ్ళందరికి ఏదో పేరు పెట్టేసేస్తారు, ఇంకా అలా తింటారు. అది మన అంటారు. ఇంకా ఆయిల్ వేసాను, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు. ఉల్లిపాయలు ముందే ఎందుకు వేసుకుంటామంటే కొంచెం కస్సు కస్సు అనకుండా వేగి పర్ఫెక్ట్ గా ఉంటాయి. కస్సు బుస్సు అనకుండా, ఇక్కడ కూడా ఆడవాళ్ళని యాడ్ చేస్తావా ఏంటి, కస్సు బుస్సు అనకుండా ఆడవాళ్ళలా కొద్ది మా మీద పడే ఉండదు, తిరిగి 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 అక్కడికే తీసుకొస్తుంది. అల్లం ముక్కలు, అల్లం చాలా మంచిది, చాలా మంచిది ఆరోగ్యానికి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తూ ఉంటాము కానీ అప్పుడప్పుడు ఇలాంటి అల్లం ముక్కలు వెల్లుల్లి కూడా సెపరేట్ గా మనం కట్ చేసి వేసుకుంటే చాలా మంచిది. స్పెషల్లీ వెల్లుల్లి అయితే హార్ట్ కి చాలా చాలా మంచిది. డైరెక్ట్ వేసుకోవడం, ఇప్పుడు చూసారా ఎప్పుడైనా హోటల్కి వెళ్ళేటప్పుడు మీరు ఫ్లేవర్ ఉండే నిమ్మరసం తాగుతారు కానీ లాస్ట్ లో చేతులు కడుకునేటప్పుడు మాత్రం ఒరిజినల్ నిమ్మకాయలు కట్ చేసి ఆ ముక్కలతో చేతులు కడుకుంటారు. సో ఎక్కడ అసలైన దాన్ని ఏమో చేతులకు వాడుతున్నాము, ఫ్లేవర్ ఏమో కడుపులో వేస్తున్నాం అనమాట. సో రివర్స్ చేయండి. పచ్చిమిర్చి అమ్మా, సో ఈమె బాగా కారం తింటది నాకు అర్థమైంది, బట్ మీరైతే కారం ఎంత తింటారో దాన్ని బట్టి ఆలోచించుకోండి. అమ్మా అనగానే అర్థమైంది నాకు. అల్లం ముక్కలు వేస్తే కొంచెం స్పైసీ ఉంటుంది. యాక్చువల్లీ పచ్చిమిర్చి కూడా చాలా చాలా మంచిది తెలుసా, పచ్చిమిర్చిలో కూడా సి విటమిన్ ఉంటుంది అని తెలియలేదు అసలు. దాంట్లో కిక్ ఉంటుంది, నేర్చుకో భార్గవ్. తినేటప్పుడు అనాలి అమ్మని కిక్ అని. బీన్స్ సన్నగా కట్ చేసుకున్న బీన్స్, ఇక్కడ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు పచ్చిమిర్చి బీన్స్ తెలియదు వేరు, అప్పుడు అనాలి అమ్మో బీన్స్ అనుకోని పచ్చిమిర్చి తిన్నాను. బాగా కలుపు, బాగా కలుపు, రైట్ లెఫ్ట్ యూ టర్న్, సర్కిల్ రౌండ్ సర్కిల్ హాఫ్ సర్కిల్. ఓకే పేర్లు బాగున్నాయి. ఇప్పుడు కొత్తిమీర డిజైన్ చేద్దాం. డిజైన్ డిజైన్ కరివేపాకు. సో జనరల్గా మనం ఆయిల్లో వేస్తుంటాం కానీ ఇక్కడ కొంచెం లేట్గా ఎందుకు వేస్తున్నాం అంటే ఆనియన్స్ అవి బాగా వేగిన తర్వాత ఫ్లేవర్ కూడా జీలకర్ర ఫ్లేవర్ అది కూడా చాలా బాగుంటుంది. తాలింపప్పులు అంటే మీకు తెలుసు కదా, శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు నాలుగు మిక్స్ చేసే. సో నెక్స్ట్ వాట్ నెక్స్ట్, ఫస్ట్ వేస్తున్నాం కదా, ఇదిగా కొంచెం చాలు, ఎక్కువ పసుపు వేస్తే మంచిదే తినడానికి, కాకపోతే ఫ్లేవర్ పోద్ది అండ్ కొంచెం ఏదో వెగటగా అనిపిస్తూ ఉంటుంది నాకైతే. ఉడికించుకున్నాం బఠానీలు, ఇప్పుడంతా కూడా సీజన్ ఫ్రెష్ బఠానీ సీజన్,
చాలా మంచిది ఆరోగ్యానికి. ప్రపంచంలో ఉన్న గ్రీనరీ మొత్తం ఇక్కడే ఉంది అనిపిస్తుంది. బటానీలు గ్రీన్, బీన్స్ గ్రీన్, కొత్తిమీర గ్రీన్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అబ్బా అన్ని గ్రీన్స్ అంతా ఇందులో వేసాం. ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు. సో ఆల్మోస్ట్ ఇదంతా ఓకే కదా. సాల్ట్ కూడా వేసేసి దీనికి సరిపడా కలిపేద్దాం. కొంచెం టైం పడుతుంది మనకు అక్కడ కలిపిన. సో అన్నీ ఆఫ్ బాయిల్ అయినవి వేసినా సరే ఇవన్నీ కలిసి మగ్గాలి. మగ్గితే నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, మూత పెట్టినా సిమ్లో పెట్టేద్దాం. ఓకే, చూడొచ్చా? చూడొచ్చు, రేషుగ్గా చూడొచ్చు. ఇది అడ్డంగా ఉంది పక్కన పెట్టి. బా ఫ్రై అయిపోయింది భార్గవ్. మనకు స్మెల్ కూడా చూసావా, ఎంత చక్కటి ఆరోమా. ఆలు అలా కదిలి నేను పట్టుకుంటా. నాకు ఒక స్పూన్ ఇవ్వా. ఇప్పుడు మనం జొన్నలు వేసుకుంటున్నాం. జొన్నలు కూడా మనం ముందే ఉడకబెట్టుకొని రెడీ చేసి పెట్టుకున్నాం. నార్మల్ ఇందులో కూడా తెల్ల జొన్నలు, పచ్చ జొన్నలు ఉంటాయి, తెల్లవి తీసుకోవచ్చు. మనకు రైస్ ఎంత తీసుకున్నామో, ఎంత క్వాంటిటీ కావాలో దాని తగ్గట్టుగా నేను ఒక 4 స్పూన్స్ వేసాను ఉడికించుకున్న జొన్నలు. సో నెక్స్ట్ ఇప్పుడు రైస్ వేసేస్తాను. రైస్ కూడా ఎలా, మన ఇద్దరికి సరిపడంత వేస్తాం. గరిటిస్తా గరిటిస్తా పట్టుకొని కలుపుతూ ఉంటా. చాలు కదా, నీకు ఒక 2 స్పూన్లు, నాకు ఒక స్పూన్, రివర్స్ వేసుకో. సో ఇది బాగా కలిపిన తర్వాత మజ్జిగ ఎంత యాడ్ చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ ఏంటి అంటే సాధారణంగా ఉప్మా తయారు చేసుకుంటే ముందే నీళ్లు వేసి తర్వాత రవ్వ వేస్తాం, బట్ ఇక్కడ అంతా ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి. సో దీంట్లో కొంచెం కలిపిన మజ్జిగ చాలా చలువ చేస్తుంది. స్పెషల్లీ సమ్మర్ సీజన్కి బెస్ట్ రెసిపీ. చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. మధ్యాహ్నం టైంలో కూడా ఒక 4 స్పూన్స్ వేస్తున్నాను. ఓకే, ఇంకొకటేనా? చాలా. సో కొంచెం గ్రేవీ గ్రేవీగానే తీసుకోవచ్చు. ఐలో పెట్టేసి మజ్జిగ, మనం మజ్జిగ చారు అది చేస్తారు కదా, సో అలాంటప్పుడు మీరు మజ్జిగ వేసుకుని ఎక్కువసేపు స్టవ్ అంటే ఫ్లేమ్ ఉంచితే అది మజ్జిగ ఇరిగిపోయి టేస్ట్ ఉంటుంది అండ్ చూడడానికి డిఫరెంట్ లుక్ వస్తుంది అనమాట. సో ఒక్కొక్కసారి ఏం చేయాలంటే మజ్జిగ వేసిన వెంటనే ఆఫ్ చేసేసి దించేసుకోవచ్చు. సో అలాగా తినచ్చు, ఇలా తినచ్చు. కొంచెం ఎక్కువసేపు ఫ్లేమ్ పెట్టుకుని ఉంటే మజ్జిగ విడిపోతుంది అలా చిన్న చిన్న ముక్కలుగా. ఇప్పుడు పాలు విరిగిపోతే ఎలా వస్తుంది, అలా వస్తుంది. సో అప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది అండ్ అప్పుడు కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో ఒక 2 మినిట్స్ ఉంచవచ్చు, లేదంటే 5 మినిట్స్ కూడా ఉంచవచ్చు. దాంట్లో టైం ఇంతే ఉంచాలని వదిలేస్తే మాట్లాడుతూనే ఉంటాడు అసలు. ఈ బొజ్జులో ఎన్ని మాటలు ఉన్నాయో. అయిపోయింది, 2 మినిట్స్ అయిపోయింది. సో ఇలా తీసేసుకుందామా? కొంచెం ఈ స్పూన్ తోనే తిద్దాం. తినడానికి అది అంతా మిక్స్ అయ్యి లైక్ సాంబార్ రైస్ అది తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సరే, పట్టుకోండి, మీకు సర్వింగ్ బౌల్ ఇచ్చి ఆఫ్ చేసేసుకొని బౌల్ ఇవ్వు. పెట్టి నీకు డెకరేషన్ అంటే ఇష్టం కదా, సో ఈ గ్రీనరీలోనే. సో నీకు డెకరేషన్ ఇష్టం కదా, ఈ గ్రీన్లోనే ఇంకొంచెం గ్రీన్ కొత్తిమీర. గొబ్బెమ్మ పెట్టింది ఒకటి, గ్రీన్ గొబ్బెమ్మ బాగుంది. ఇప్పుడు చుట్టూ ముగ్గు కొత్తిమీర ఎంత వేసుకోవచ్చు, ఆ స్మెల్ కదా. వేయగానే ఆ వేడి తగ్గుతూనే. సో చూస్తున్నారు కదా, మజ్జిగ జొన్న అన్నం టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. టేస్టింగ్ టైంలో టేస్ట్ చేద్దాము. అంతకన్నా ముందు మజ్జిగ జొన్న అన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసేయండి. మజ్జిగ జొన్న అన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు: మజ్జిగ 1 కప్పు, రైస్ 2 కప్పులు, జొన్నలు 1/2 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్, ఉడికించిన బీన్స్ 1/4 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 1 స్పూన్, ఉల్లిపాయలు 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 స్పూన్, కరివేపాకు కొద్దిగా, అల్లం 1 టీ స్పూన్, కొత్తిమీర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఉడికించిన ఆలు 1/2 కప్పు. మజ్జిగ జొన్నన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో ఆయిల్ వేసుకుని కొద్దిగా వేడైన తర్వాత దానిలో ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, బీన్స్ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, పోపు దినుసులు, పసుపు, ఉడికించుకున్న బఠానీలు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఉప్పు, జొన్నలు వేసి కాసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు దాంట్లో అన్నం కూడా వేసుకుని బాగా కలుపుకొని, అలాగే మజ్జిగ కూడా పోసి మరొకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మజ్జిగ జొన్నన్నం రెడీ.
మజ్జిగ జొన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైంలో టేస్ట్ చూడాలి. సో అక్కడ ఇలా చేతులు కొంచెం కదులుతూ రెడీ అయిపోతున్నాడు భార్గవ్. సో ఫస్ట్ భార్గవ్ వేసవికాలం వస్తుంది అంటే, వేసవికాలం వస్తుంది అనగానే మీరు ఇప్పుడు వింటర్లో స్పైసీగా తినాలి అని ఎలా అనిపిస్తుందో, వేసవి కాలంలో కొంచెం చల్లగా తినే ప్లాన్ చేసుకోవాలి. సో ఏమి వండుకోవాలి అనేది మేము చూపిస్తున్నాం కాబట్టి లిస్ట్ చేసి పెట్టుకోండి. సమ్మర్లో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ, మీ ఇంట్లో ముసలి వాళ్ళు అంటారు అలాంటి వాళ్ళకి కానీ చాలా యూజ్ అవుద్ది మీకు కూడా. ఆహా, మజ్జిగ వేయడం వల్ల కూల్గా ఉండి దాంట్లో జొన్నలు తగులుతూ ఉంటే. సో అనిత కొంచెం కారం ఎక్కువ వేసింది కానీ మీరైతే కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు. నాకైతే అల్లం ముక్కలు కూడా వచ్చాయి, బట్ సీరియస్లీ చాలా చాలా బాగుందండి. పచ్చిమిర్చి కూడా సరిపోయింది, అండ్ మనం వేసిన గ్రీన్ పీస్ ఏవైతే బఠానీలు ఉన్నాయో బీన్స్ కూడా తగులుతుంటే చాలా చాలా బాగుంది. హెల్దీ రెసిపీ, చలవ చేస్తుంది ఒంటికి, అందరూ తప్పకుండా ట్రై చేయండి. వాట్ నెక్స్ట్? ఎగ్జాక్ట్లీ, సో వేసవి కాలంలో ఎలాంటి ఫుడ్ తినాలి అనేది తెలుసుకుంటూ ఏమేమి వండుకోవాలనేది కూడా ఒక లిస్ట్ అవుట్ చేసి పెట్టుకోండి. సో హ్యాపీగా వేసవి కాలంలో వండుకోవచ్చు కదా. అంతే కదా. సో చూసారు కదా, ఇది ఈనాటి మన ఎపిసోడ్. వంటలన్నీ కూడా మీకు నచ్చాయి కదా, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మరొక ఎపిసోడ్లో మరికొన్ని కొత్త రుచులతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.